नमस्ते वेलकम टू एलआरटी न्यूज मुंदुगा हेडलाइन्स चूद्दाम करोना समयंलो केंद्र राष्ट्र प्रभुत्वालु पेद प्रजलनु आदुकोवालनि सीपीएम पार्टी आंदोलन बोयनपल्ली मंडल केंद्रंलो प्लकार्डुलतो निरसन मास्कुलु धरिंचि करोनानु निर्मूलिद्दामन्न मुनिसिपल चैर्मन् रामतीर्थपु माधवीराजु वैद्य आरोग्य शाख आध्वर्यंलो वृद्धुलकु मास्कुल पंपिणी పురాతన కట్టడాలు విగ్రహాలు చరిత్రకు ఆనవాళ్లుగా నిలిచిపోతాయన్న ఎమ్మెల్యే సుంఖ్య రవిశంకర్ కరోనాతో కుదేలైన చేతి వృత్తిదారులకు ప్రభుత్వం 20,000 వృత్తిగా చెల్లించాలని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ డిమాండ్ ప్రజా హక్కుల్ని కాలరాస్తూ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందన్న జిల్లా సీపీఎం పార్టీ నాయకులు सिरसिल मुनिसिपल कार्यालय में पारिशुद्ध सिब्बंदी की होमियोपति रोग निरोधक शक्ति मंदुल पंपणी व्यवसाय मार्केट कमिटी अध्यक्षुडिगा एन्निकैन गड्डम हनुमानलनु फाजिल नगर ग्रामस्थुलु घनंगा सत्करिंचारु వేములవాడ రూరల్ మండలం ఫాజిల్ నగర్ గ్రామంలో నూతనంగా వ్యాపార మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గడ్డం హనుమండ్లను గ్రామస్థుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అందరూ కలిసి మెలిసి మాకు కొంత పనులు ఎక్కువ చేయండి చెప్తాగానే ఏ పనైనా సంకోచించకుండా ఇచ్చారు అదే విధంగా వారి కుమారడవు రాజేశ్వరరావు గారు కుమారడవు రమేష్ బాబు ఎమ్మెల్యే అయినాక కూడా మొట్టమొదటగా మనం ఏది అడిగినా లేదనుకుంటా మొదటి వాటర్ ప్లాంట్ లోనే మనకు వాటర్ ప్లాంట్ ఇవ్వడం ఏదైతే ప్రజలకు అత్యవసరమైతుందో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు సుఖంగా ఉంటారు దానికోసం కష్టపడే వంశమే చెన్నమని వంశం కాబట్టి ఆ రోజు జర్మన్లో ఉన్నా కూడా ఈ ప్రాంతంలో నీటి కరువు ఉందనే ఉద్దేశంతో మన గ్రామానికి కూడా పైప్లైన్ జర్మన్ ఫండ్స్ ద్వారా వేసిన మొదటగా అక్కడ బావి తవ్వినప్పుడు విపరీతమైన ఎండాకాలం ఆ ఎండాకాలంలో ఫుడ్ వర్వర్ బావి తవ్వినాం కానీ ఊళ్ళకి నీళ్ళు రావాలంటే అప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు లేని పరిస్థితి సేవ్స్ నుంచి అప్పుడు పైపులు వేసినాం మీ అందరికీ సుపరిచితమే ఆ బావి నీళ్ళు వచ్చినాకనే మన గ్రామంలో నీటి కొరత తీరింది లేకుంటే ఆ బావి మన నాయకుడు రమేష్ బాబు ఉన్నాడు జిల్లా మంత్రి వాళ్ళు కేటీ రామారావు గారు ఉన్నారు కేసీఆర్ గారు ఏవి అడిగినా ఇయ్యని ఇవి అడిగినా లేదనుకుంటే ఇచ్చే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈరోజు ఫాజిల్ నగర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో మీరందరూ కలిసికట్టుగా నాకు సర్పంచ్తో సహా మీరందరూ సహకరించినట్టే మీరు అడిగిన ఏ పని కాదనుకుంటా చేసే బాధ్యత నేను మా రమేష్ బాబు ద్వారా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను మీకు ఎందుకంటే ఈరోజు మన గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మొదటి గ్రామం మనదే ఇక్కడే పని చాలు కావాలని ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాలుగోసారి గెలిచిన పక్కమ్మ చీరల విషయంలో కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు మేము సర్పంచ్గా లేకున్నా కానీ అప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లు ఉండే ఏడుకలు చాలు చేశారు అంటే ఆయనకు పాజిల్నగర్ అంటే ఎంత మక్కువనో మీరు గుర్తుంచుకోవాలి రాబోయే రోజులలో కూడా ఎమ్మెల్యేగా ఇంకా 3.5 సంవత్సరాలు ఆయన ఉంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది ఏ పనులైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఇంకా ముందు కూడా మీరు నా వెన్నంట ఉండి నాకు ప్రోత్సహించినట్టయితే ఏ పనైనా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రాబోయే రోజులలో ఇంకా ఎన్నో అవసరాలు ఉంటాయి ఇప్పుడు వరి కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం పెట్టండి దయచేసి ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలు చేసింది ఇప్పుడు విపరీతంగా వడ్లు వండినవి వడ్లు వండితే వాటి కొనేవాడు లేనప్పుడు మనం ఏం చేయలేం కొనేవాడు ఉన్నప్పుడే వాటికి డిమాండ్ ఉన్నప్పుడే మన పంటకు డిమాండ్ వస్తుంది కాబట్టి ఉన్నప్పుడు వారు నెరవేర్చడానికి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోవడానికి రైతులకు ఈ గవాలనీయకుండా చేసే జిమ్మా కేసీఆర్ గారు తీసుకోరు దాన్ని మీరు అందరు దయచేసి దృష్టిలో ఉంచుకొని రైతులు కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం పంటలు వేసి
ప్రతి గింజ కొనే విధంగా మేము బాధ్యత తీసుకున్నామని ఈ సందర్భంగా తెలుస్తూ మరొకసారి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి ఇంత కరోనా సమయంలో మహమ్మారి చేస్తుంది అది కూడా మన బాధ్యత ఎందుకంటే అది అంటువ్యాధి ఒకరికి వచ్చిందంటే దాని పరిస్థితి వేరే ఉంటుంది మీరు కూడా కొద్దిగా జాగ్రత్త పాటించి మాస్కులు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఒకరికి వచ్చిందంటే ఊరిని రెడ్ జోన్ కింద మార్చే అవకాశం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పేద ప్రజలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల నాయకులు గురుజాల శ్రీధర్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఈ సమయంలో విద్యుత్ బిల్లులను పెంచి పెను భారం మోపుతుందన్నారు వెంటనే పెంచిన విద్యుత్ బిల్లు రద్దు చేసి ప్రతి కుటుంబానికి 7500 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు దాదాపు 4 నెలల నుంచి కరోనా ప్రభావం వల్ల పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో రకాలుగా నష్టపోయి రోడ్డును వాడిన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లాక్డౌన్ ప్రకటించిందో ముందస్తుగా ఈ దేశం నుంచి రాష్ట్రం నుంచి కరోనాని తరిమికొడదామని చెప్పి అన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు లేకుండా మెల్లమెల్ల జారగొట్టుకొని ఇప్పుడు ఈ కరోనా రోగానికి మూల కారకులైనారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే నెలలో రాష్ట్ర ప్రభుత్వం నెలకు 1500 రూపాయలు ఇచ్చి ఏదో తూతు మంత్రంగా 2 ఏళ్ళు ఇచ్చి చేతులు దులుపుకున్నాం జరిగింది దాదాపు ఇప్పుడు పేద కార్మికులు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ కరోనా ప్రభావం వల్ల పనులు లేక చాలా ఇబ్బందులు పడుతుర్రు మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ కోరేది ఏమనగా దాదాపు ఇప్పుడు 6 నెలల కాలం ఒక్కొక్క కుటుంబానికి 7500 రూపాయలు చెల్లించే విధంగా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే రెండవ డిమాండ్ ఏంటంటే ప్రతి కుటుంబానికి 6 నెలలకు సరిపడే విధంగా 10 కేజీల బియ్యం వెనుకడే పోము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ కరోనా రూపం అయితే ఉందో కరోనా విషయంలో కూడా ప్రజలందరికీ మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్రీట్మెంటు చెకప్ చేసే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే దాదాపు ఇప్పుడు ప్రైవేట్ ఇప్పుడు కార్మికులను 8 గంటల పనితీరం అయితే ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 12 గంటలకు కుదించాలని పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయి దాన్ని కూడా తింపి కొట్టే భాగంలో మా కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి ముందు పోరాటాలు సాగించుకొని 8 గంటలకే ఉండేటట్టు కూడా మేము సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకో డిమాండ్ ఏంటనగా ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమించుకోవాలి కార్మిక చట్టాలు అయితే ఏవైతే ఉన్న వాటినే ఉంచేటట్టు ఉండాలని కొత్త వాటిని ఇచ్చేయకుండా వీటిని విరమించలేకుండా ఉంచాలని మా సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రానున్న కాలంలో ఈ బీజేపీ ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి మా ప్రజలందరూ మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడగట్టుకొని ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా సిపిఎం పార్టీ తరఫున బుద్ధి చెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు కార్మికులు అయితే ఎవరైనా ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులకు మొన్న కేసీఆర్ గారు ప్రకటించినట్టుగా 5000 రూపాయలు అలవెన్స్ ఇస్తానని చెప్పినారు మా బోయినపల్లి మండలం కూడా కొన్ని గ్రామాలకు వచ్చినట్టే వచ్చినాయి మిగతా గ్రామాలకు రాలేదు మేము కలెక్టర్ దృష్టికి కలెక్టర్ చెప్పుకునేది ఏమనగా దయచేసి గ్రామ పంచాయతీ కార్మికులు స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అని వేములవాడ మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని శానిటైజర్లు వాడాలని తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నివారణ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ప్రజలను ఆదుకోవడం కోసం ఎప్పుడూ ముందుంటున్నారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు వైద్యాధికారి రేగులపాటి మహేష్ రావు కౌన్సిలర్లు సిరిగిరి రామచంద్రం యాచమనేని శ్రీనివాసరావు వైద్యులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు పురాతన కట్టడాలు విగ్రహాలు చరిత్రకు ఆనవాళ్లు అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నరసింహాలపల్లి ఒక్క రైతు తన పొలంలో
ట్రాక్టర్ ద్వారా దున్నుతున్న సందర్భంలో జైన విగ్రహం లభ్యమవడం ఈ ప్రాంతంలో జైనం చరిత్రకు ఆనవాళ్లుగా గుర్తించామని ఎమ్మెల్యే రవిశంకర్ తెలిపారు. ఈ శిల్పాన్ని పరిశీలించిన వీటిలో ఒకటి పార్శనాథుడు, రెండవది మహావీరుడు గుర్తించడం జరిగిందని, వీటిని క్రీస్తు శకం 8 నుంచి 9వ శతాబ్దానికి కాలానికి చెందినవని తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశీలించగా చారిత్రక తవ్వకాలు చేపడితే మరికొన్ని శిల్పాలు లభ్యం అవుతాయన్నారు. రాష్ట్రకూటులు, వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలానికి చెందిన ఆధారాలు ఉంటాయని అధికారులు తెలిపారు. త్వరలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపీపీ శ్రీరామ్ మధుకర్, ఎస్ఐ వివేక్, సర్పంచ్ తోట కవిత మల్లారెడ్డి, ఎంపీటీసీ దుబ్బాసి బుచ్చమ్మ, బుచ్చయ్య గంగాధర్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. కలర్ అంతా రకరకాల కలర్ మారుతుంది, మనకు కరీంనగర్లో ఉన్న ఏకైక చారిత్రక మరియు ఆధ్యాత్మిక కేంద్రం ఇది. కర్నూలు జిల్లా, కొత్త కర్నూలు జిల్లా. కలర్స్ అన్ని బాగుంది, ఏదో కలర్ ఇక్కడ కలర్ ఇంకో కలర్ ఇట్లా వాతావరణాన్ని బట్టి నీళ్లు పడ్డప్పుడు ఈ పై చేయి గోర్రు కింద చేయి గోర్రు కొంచెం వజ్రాలు కిరీటం ఇక్కడ దాగింది కింద అయ్యో గదం కింద కూర్చోరా, రాకండి అల్లు చిత్తూరు జిల్లా కుప్పంలోని స్టీల్ ఫ్యాక్టరీ బాయిలర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా కుప్పంలో స్టీల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి, ఒకరి పరిస్థితి విషమంగా మారింది. వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో పట్టణ విక్రయదారుల సంఘం సమావేశం మున్సిపల్ చైర్మన్ రామతీర్థపు మాధవీరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో లీడ్ బ్యాంకు మేనేజర్ డీసీఎం ఏటీఎంసీ మున్సిపల్ వైస్ చైర్మన్ పాల్గొని మాట్లాడుతూ వీధి విక్రయదారులు ఆత్మనిర్భర్ పథకం వినియోగించుకోవాలని తెలిపారు. వీధిలోని విక్రయదారులు 5 మంది సభ్యులు కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆత్మ నిర్మాణ పథకం ద్వారా మంజూరు చేసే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి విక్రయదారుకి 10,000 రుణం మంజూరు చేయబడుతుందని 12 వాయిదాల్లో తిరిగి చెల్లించాలని తెలిపారు. కరోనాతో కుదేలైన చేనేత చేతి వృత్తిదారులపైన ప్రభుత్వానికి పట్టింపు లేదని వెంటనే చేతి వృత్తులకు కరోనా ప్రభుత్వం వృత్తిగా 20,000 చెల్లించాలని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ డిమాండ్ చేశారు. సిరిసిల్లలో స్థానిక బీసీ నాయకులు రిక్కమల్ల మనోజ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసు సురేష్ రాష్ట్రంలో కరోనా వల్ల నెలకొన్న చేతి వృత్తిదారుల పలు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. కరోనా లాక్డౌన్ కారణంగా చేతి వృత్తులు కుల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని వీరికి ఆర్థికంగా చేయుతనిచ్చి తెలంగాణ ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలని బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ సిరిసిల్ల కేంద్రంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనాతో కుల వృత్తులు పూర్తిగా కుదేలైన సందర్భంలో ప్రతి కుటుంబానికి 20,000 ఆర్థిక సహాయం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టనున్నామని దీక్షను జయప్రదం చేసి చేతి వృత్తులకు ప్రభుత్వ సాయం అందే వరకు పోరాడాలని దాసు సురేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఈ కరోనా కష్టకాలంలో 2 నెలల్లో కనీసం ఒక కుటుంబానికి 25,000 ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నదని విన్నవించుకుంటూ అందరికి భోజన ఉద్యమ వందన. మిత్రులందరికీ కూడా సిరిసిల్లలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కరోనా రక్కసితో చేతి వృత్తులు చేనేత వ్యవస్థ పూర్తిగా కుదేలైనటువంటి సందర్భంలో రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి చేతి వృత్తుల వాళ్ళు చేనేత కార్మికులు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అతలాకుతలమై ఉన్నారు. ఒదిగు చూస్తే గద్వాల ప్రాంతంలో గంజి తాగుతూ చేనేత కార్మికులు బతుకు నీడుస్తున్నారు. ఆలేరు లాంటి ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తూ భిక్షాటన చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. అదేవిధంగా వేరే ప్రాంతాలైనటువంటి కోయిలగూడెం, సిరిపురం, పోచంపల్లి, వరంగల్లోని కొత్త ఉద్యోగాలలో కొనసాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలలో కోత ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నియామకాలు ఎక్కడికి పోయినాయి? మీ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంటే మరోలా భావించకండి, ఈ ప్రజలు రాష్ట్ర ప్రజలు నిజామాబాద్ నుండి మీ యొక్క కూతురు అయినటువంటి కవిత గారిని వారికి సపోర్ట్ చేయకపోయినా కూడా మళ్ళీ ఎమ్మెల్సీగా మీరు తీసుకొని రావడానికి మరొక పదవి ఏర్పాటు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వినోద్ కుమార్ గారిని కూడా ప్రజాక్షేత్రం లోపల ప్రజలు వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయని సందర్భంలో కూడా వారిని ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులు చేసి వారికి కూడా ఒక పదవి ఇచ్చింది. అంటే నిధులు మొత్తము మీ ఇంటికే, నియామకాలు మొత్తం మీ ఇంటికేనా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు, చేనేత వర్గం కానీ బీసీ వర్గాలు కానీ అవకాశాల పరంగా చాలా వెనుకబడినటువంటి విషయం మీ దృష్టికి రావట్లేదా? దయచేసి మీరు ఇవన్నీ విషయాలు కూడా ప్రశ్నలు తీసుకొని ఏ కారణంతోనైతే మనం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, ఏ కారణంతోనైతే మన తెలంగాణ కోసం అన్ని వర్గాలు కూడా పనిచేసినాయో వాళ్ళందరి యొక్క సంక్షేమార్థం వాళ్ళందరూ కూడా మంచిగా ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వ విధానాలు కొనసాగాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. రేపు నిర్వహించబోయేటటువంటి చేతి వృత్తుల సహాయార్థం నిర్వహించే దీక్షకు ప్రజలందరూ కూడా మద్దతు తెలియాలని చెప్పేసి నేను మరొకమారు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దాసు సురేష్, కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద ప్రజలు కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు విమల డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు విమల మాట్లాడుతూ కరోనా దెబ్బతో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో పేద ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తి కార్మికులు ఉపాధి కోల్పోయారని ప్రభుత్వం వెంటనే వారి పట్ల స్పందించి 6 నెలల పాటు ప్రతి నెల 7,500 నగదు, 10 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మహిళా నాయకులు పద్మ, వనిత, అంజలి, జమున, వరలక్ష్మి, జ్యోతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Thank you.
కొత్తపేట మండలంలో ఉపాధి హామీ పూర్ల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాము. తర్వాత తెలుసుకుంటే తర్వాత ఏమైందంటే ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు సిపిఎం కార్మికులకు కనీస వేతనం కల్పించాలి. దాంతోపాటు ఎందుకంటే ఇప్పుడు వలస బాధ్యులు ఉన్నారు, వాళ్ళు వలస కూలి పని చేసుకొని వలస పోయారు కాబట్టి వలస బాధ్యులకు ఏదేం జరిగినా ప్రభుత్వం వారి పట్ల ఏదైనా కానీ ప్రభుత్వమే భరించాలి. వారికి ఏ నష్టసుఖాలు ఏం జరుగుతున్నాయని ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళను క్షేమంగా సురక్షితంగా ఇంటికి చేరేటట్టు ప్రభుత్వం ఆలోచించి వాళ్ళ పట్ల నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా ఉపాధి హామీ కూలీలకు రోజు ఒక కుటుంబానికి నెల రోజులు పేద కుటుంబాలు బలుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఒక 200 రోజులు పని కల్పించాలి. దాంతోపాటు ఈ కరోనా సందర్భంగా ఎందుకంటే కుటుంబాలు పని లేక వాళ్ళు బతకడం కష్టముంది కాబట్టి ప్రతి కుటుంబానికి 7500 రూపాయల కుటుంబానికి పారిశ్రామికం ఇవ్వాలి. వారికి ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబానికి 6 వాళ్ళ జీవనం కుటుంబం బతకాలంటే 6 ఆహార ధాన్యాలు ఇవ్వాలి వాళ్లకు. అంతేకాకుండా కుటుంబానికి సురక్షితంగా ఉండాలంటే ప్రభుత్వము ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి పని అసలు ఉపాధి హామీ పెడుతున్నామంటారు కానీ పని ఉన్న పని లేని వాళ్ళకి అసలు పని దొరకడం లేదు. 100 అయింది మీ పనులు లేవు, మీరు రావద్దని అంటే పేద కుటుంబాల వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి పనులు లేక ఇబ్బంది పడుతుండ్రు. కరెంటు బిల్లులు వాళ్ళు 3 ఉంది లాక్డౌన్ చేయబట్టి పనులు లేక కరెంటు బిల్లు ఒక్కొక్కరికి ఒకరొకరికి ఆఫీసులు మూతలు పడి వాళ్ళు కరెంటు బిల్లు ఎలా కట్టాలి? పుట్ట పుట్ట రెక్కాడితే కానీ దొక్కాడని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వారు ఎట్లా కడుపు నిండి ఎట్లా బతకాలనే ఆలోచనలో ఉండే ఈ రోజుల్లో వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోలేని ఈ రోజుల్లో వాళ్ళు ఏ విధంగా ముందుకు సాగాలి అని ఆలోచించి ప్రభుత్వము ప్రతి ఒక్క కుటుంబానికి పేద బడుగు బలహీన కుటుంబాలను ఆలోచించి వారికి సరైన పారిశ్రామికం అందాలని వారి పక్షాన మేము ఈరోజు ఈ సిపిఎం పార్టీ సందర్భంగా ఈ రోజు కొండ్రపేట మండలంలో ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ఎంఆర్ఓ ఆఫీస్కు వినతి పత్రం ఇస్తూ తర్వాత ఉపాధి హామీ కూలీలను వాళ్ళ బాధలను గాథలను తెలుసుకోవడానికి వారి దగ్గరకు వచ్చి వారి సమస్యల మీద ఈరోజు మేము స్పందించడం జరిగింది. ప్రజా హక్కుల్ని ఖోనీ చేస్తూ ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ తెలిపారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతియుతంగా కరోనా నిబంధనలు పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ కేవలం 10 నాయకులతో ప్రజలకు సంబంధించిన సమస్యలపై వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన సిపిఎం సిపిఐ నాయకులను పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి సిరిసిల్లలో బోయిన్పల్లిలో అరెస్టులు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఈ సమావేశంలో కడం రమణ, అన్నల్ దాస్, గణేష్, సూరం పద్మ, గోవింద లక్ష్మణ్, గడ్డం ఎల్లయ్యలు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా వివరిస్తా ఉంది. ఒక పక్క కరోనా ఇప్పుడు రోడ్ల మీద ప్రజలు నిరసన తెలిపితే కరోనా వ్యాప్తి జరుగుతుంది అనే పేరు చెప్తా ఉన్నారు పోలీసులు. కానీ ఇదే కరోనా టైంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని వచ్చినప్పుడు వేల సంఖ్యల వందల సంఖ్యల ప్రజలు గుమిగూడి ఉన్నప్పుడు అప్పుడు కరోనా సోకదాన్ని మేము అడుగుతా ఉన్నాం. మరి ఆ టైంలో అరెస్టులు చేయనటువంటి పోలీసులు మరి ఇప్పుడు ప్రతిపక్షాలను ప్రతిపక్ష కార్యకర్తలను అరెస్టు చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది ఒక ప్రజారాజ్యంలో ఈరోజు పోలీసులు ఈ ఒక టీఆర్ఎస్ కార్యకర్త లాగా వివరిస్తా ఉన్నారు. ఈరోజు బోయినపల్లిలో కూడా అదే పరిస్థితి ఉంది. ఎక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా అరెస్టు చేయడం జరగలేదు. ఒక మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ఈరోజు పోలీసులు అరెస్టు చేయడాన్ని మేము సిపిఎం పార్టీ ఖండిస్తున్నాం. ఈ రకంగా చర్యలు ముందు చేయవద్దని ఒక ప్రతిపక్షాలను ప్రత్యేకించి దృష్టిలో పెట్టుకుని ఏదైనా ప్రజల సమస్యలు పరిష్కరించాలని వస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ అధికారం అండ చూసుకొని పోలీసులు వివరించడం చాలా అన్యాయం. కాబట్టి ఈ పద్ధతి మార్చుకోవాలని మేము సిపిఎం పార్టీగా పోలీసులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ప్రజా సమస్యలను మేము శాంతియుతంగా ఇక్కడ కరోనా దానికి పద్ధతిగానే ఒక 4-5 కార్యకర్తలు మాత్రమే వెళ్లడం జరుగుతా ఉంది. మరి ఇది పోలీసు వర్గం ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.
సిరిసిల్ల పురపాలక సంఘ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు రోగ నిరోధక శక్తి పెంపొందించే హోమియోపతి మందుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళా చక్రపాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వ్యాధి విస్తరిస్తున్న సమయంలో కూడా ఎంతగానో కష్టపడుతున్న పారిశుద్ధ్య కార్మికుల శ్రమను గుర్తించి హోమియోపతి డాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పరికి పండ్ల అశోక్ రోగ నిరోధక శక్తిని పెంపొందించే హోమియోపతి మందులను పారిశుద్ధ్య కార్మికులను పంపిణీ చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ కమిషనర్ సమ్మయ్య, వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్లు గుండ్లపల్లి నీరజ, పూర్ణ చందర్, అన్నారం శ్రీనివాసరావు, ఆకుల కృష్ణ, దార్ల కీర్తన, సందీప్ గుడిక్యాల, రవికుమార్, పద్మ పీఠం వ్యవస్థాపకులు కొక్కుల భాస్కర్, పురపాలక సంఘం సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.